మహాబలిపురం మహాబలిపురం అంటూ బాలరాజు కథ చిత్రంలో పాట గుర్తుంది కదూ. 1970లో అగ్రదర్శకుడు బాపు దర్శకత్వం వహించిన బాలరాజు కథ చిత్రంలో టూరిస్ట్ గైడ్గా ఓ 8 ఏళ్ల కుర్రాడు, చలాకీ కుర్రాడు, నటించాడు. ఆ సినిమాలో అతనే హీరో. చారిత్రక పట్టణం మహాబలిపురంలో ఉంటూ తన కుటుంబాన్ని పోషించడానికి టూరిస్ట్ గైడ్గా పనిచేసే బాలరాజుగా మాస్టర్ ప్రభాకర్ నటించాడు. సినిమాలో ఇతని మీద చిత్రీకరించిన అడిగానని అనుకోవద్దు, చెప్పకుండా దాటేయొద్దు పాట కూడా చాలా పాపులర్ అయింది. బాలరాజు కథ చిత్రంలో అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు మాస్టర్ ప్రభాకర్. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి నటుడు కావాలని అనుకోవడానికి కూడా బాలరాజు కథ చిత్రంలో ప్రభాకర్ నటన ప్రేరణగా నిలిచాయి. చిరంజీవికి 9 ఏళ్ల వయసులో బాలరాజు కథ చిత్రం విడుదలయ్యింది. అంతకుముందు చిరంజీవి ఎన్నో చిత్రాలు చూశారు, కానీ బాలరాజు కథ చిత్రం మాత్రం ఆయన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో మాస్టర్ ప్రభాకర్ నటనకు ముచ్చటపడి థియేటర్లో బయట జనం ప్రశంసాపూర్వకంగా మాట్లాడుతుంటే చిరంజీవికి తొలిసారిగా తనూ నటుడు కావాలనే కోరిక, నటుడైతే బావుండుననే ఆశ కలిగింది. మాస్టర్ ప్రభాకర్ ఆ చిత్రంలో ఎలా నటించాడో పరిశీలించడానికి బాలరాజు కథ చిత్రాన్ని మరోసారి చూశారు చిరంజీవి. అంతేకాదు, 3వ సారి, ఆ తర్వాత చాలాసార్లు ఆ సినిమా చూశాక నటించడంలో ఓ గమ్మత్తు ఉంది, నేను కూడా ఆ నటనలో కృషి చేస్తే ఇలా నలుగురి ఆదరాభిమానాలు సంపాదించలేమా అనుకున్నారు. ఆ విధంగా చిరంజీవి నటుడు కావడానికి కారకుడైన మాస్టర్ ప్రభాకర్ ఎవరు, ఎన్ని చిత్రాల్లో నటించాడు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రభాకర్ స్వస్థలం తమిళనాడులోని మధురై. వాళ్ల నాన్నగారికి 11 మంది సంతానం, 7 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. వీళ్లలో మాస్టర్ ప్రభాకర్, అతని చెల్లెలు సుమతి మాత్రమే చిత్రరంగ ప్రవేశం చేశారు. చైల్డ్ ఆర్టిస్టుగా అన్నకంటే సుమతే సీనియర్. 2 ఏళ్ల వయసులోనే ఆమె ఓ మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో బాలరాజు కథ, మంచివాడు, పసి హృదయాలు, బంగారు కళలు తదితర చిత్రాల్లో బాలనటిగా సుమతి నటించింది. ఊర్వశి శారద ద్విపాత్రాభినయం చేసిన ఊర్వశి చిత్రంలో ఆమె చిన్నప్పటి 2 వేషాలు సుమతి పోషించింది. యుక్త వయసులోకి అడుగుపెట్టిన తర్వాత సంగీత చిత్రంలో ఆర్ నారాయణమూర్తి సరసన నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించిన సుమతి పెళ్లి చేసుకుని కెనడాలో స్థిరపడ్డారు. ఆమెకి 1 కొడుకు 1 కూతురు. మాస్టర్ ప్రభాకర్ 6 ఏళ్ల వయసులో ఓ నాటకంలో తొలిసారిగా నటించారు. బాలనటుడిగా ఆయన తొలి చిత్రం దేవాలయం మలయాళ చిత్రం. 1969లో వచ్చిన వా రాజా వా చిత్రంలో నటించారు ప్రభాకర్. ఆ సినిమా హిట్ కావడంతో తెలుగులో రీమేక్ చేశారు బాపు రమణ. అదే బాలరాజు కథ చిత్రం. ఈ సినిమాలో అన్నా చెల్లెళ్ళు ప్రభాకర్, సుమతి కలిసి నటించారు. బాలరాజు కథ చిత్రం హిట్ కావడంతో ఆ తరువాత సిసింద్రి చిట్టుబాబు, పసివాని పగ, భాగ్యవంతుడు, అమ్మమాట, యశోద కృష్ణ తదితర చిత్రాల్లో నటించాడు ప్రభాకర్. బాలతారలతో రూపొందించిన బాలభారతం చిత్రంలో దుర్యోధనుడిగా నటించి ఎస్వీఆర్ వంటి మహానటుడి ప్రశంసలు పొందాడు ప్రభాకర్. తమిళ, మలయాళ చిత్రాల్లో నటించినప్పుడు తనే డబ్బింగ్ చెప్పుకునేవారు. తెలుగులో మాత్రం ఆయనకి నటి సంధ్యారాణి డబ్బింగ్ చెప్పేవారు. మాస్టర్ నుంచి మిస్టర్ అయ్యాక ప్రభాకర్కు అవకాశాలు తగ్గాయి. మనిషి పొట్టిగా ఉండడం అతనికి మైనస్ అయింది. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా నాటకాల్లో, సీరియల్స్లో, కొన్ని సినిమాల్లో నటించారు ప్రభాకర్. తెలుగులో ఆయన నటించిన చివరి చిత్రం 1979లో వచ్చిన తాయారమ్మ బంగారయ్య. ఆ తరువాత నటనకు స్వస్తి పలికి మద్రాసులో జిరాక్స్ సెంటర్ నెలకొల్పి వ్యాపారానికి పరిమితమయ్యారు ప్రభాకర్. ఆయనకు 1 కొడుకు. ఈ వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.